ఇది కలియుగం అన్న వాస్తవం చాలా మంది తెలియకపోవచ్చు కానీ కల్తీయుగం అన్నది మాత్రం చాలా మందికి తెలుసు కాదేది కల్తీ కనార్హం అన్నట్టుగా చెలరేగిపోతున్నాయి ముఠాలు ప్రతిదాన్ని కల్తీ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెడుగుడాడుకుంటున్నాయి ఇప్పటికే పాలను కల్తీ చేస్తున్న ముఠాలు పెట్రేగిపోతుంటే ఇప్పుడు నెయ్యిని కూడా కల్తీగా మార్చేసిన ఘనులు దొరికారు ఒకే కుటుంబ సభ్యులు అంతా కలిసి కల్తీ దందాతో లక్షల రూపాయలు దండుకున్నారు హైదరాబాద్ నగరంలో గుట్టుగా సాగుతున్న దందాపై పోలీసులు నిఘా పెట్టారు ఎట్టకేలకు ఇద్దరు అన్నదమ్ముల కల్తీ సామ్రాజ్యాన్ని మూతేయించారు మార్కెట్ లో నెయ్యుకుంటున్నారా అయితే ఒక్కసారి చెక్ చేసుకోండి అది కల్తీ నెయ్యి అయ్యే అవకాశం ఉంది ఏరి కోరి మరీ అనారోగ్యాన్ని డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కుంటున్నారేమో మీ పిల్లలు ఇష్టంగా తింటున్నారని ప్రేమగా విషయాన్ని పెడుతున్నారేమో ఒక్కసారి చూసుకోండి లేదంటే మీరు ప్రాణాంతకర వ్యాధుల బారిన పడటం తప్పదు హైదరాబాద్ లో ఇలాంటి మోఠాలు చాలానే ఉన్నాయి అమృతసర్ లో నెయ్యి తయారైనట్లుగా లేబుల్ అతికించి మార్కెట్ లోకి కల్తీ నెయ్యి ప్యాకెట్లు పోటెత్తుతున్నాయి మక్కన్ ఫ్యూర్గి అమృతసర్ లో తయారైనట్లు లేబుల్స్ పై ఉంది దీపక్ డ్రాప్ పూజా కృష్ణ తదితర కంపెనీల పేర్లతో నెయ్యి ప్యాకెట్లు ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి తయారైంది పంజాబ్ లో కాదు హైదరాబాద్ లోని మంగళహట్ లోనే సచిన్ అగర్వాల్ రాహుల్ అగర్వాల్ సంజయ్ అగర్వాల్ అనే ముగ్గురు కల్తీ కేటుగాళ్లు యంత్ర సామాగ్రి ఏర్పాటు చేస్తున్నారు పామాయిల్ డాల్డా తో కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు రెండేళ్ల క్రితం ఇదే విధంగా కల్తీ నెయ్యి తయారు చేసి అరెస్ట్ అయ్యాడు సచిన్ అగర్వాల్ అక్కడి నుంచి మకాం మార్చి మంగళహట్ ను కల్తీ వ్యాపారానికి కేంద్రంగా మార్చేశాడు కుటుంబ సభ్యుల సహాయంతో కల్తీ నెయ్యి తయారు చేసి దుకాణాలకు సరఫరా చేస్తున్నాడు ఇతని దందాపై సమాచారం అందుకున్న పోలీసులు గోడౌన్ పై దాడులు నిర్వహించారు 1800 లీటర్ల నెయ్యి ప్యాకెట్లు 125 నెయ్యి డబ్బాలు లేబుళ్లు అతికించిన ఖాళీ డబ్బాలు స్వాధీనం చేస్తున్నారు గోడౌన్ మీద రైడ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఒకతని పేరు సచిన్ అగర్వాల్ ఇంకొకతని పేరు రాహుల్ అగర్వాల్ వీళ్ళిద్దరు కజిన్స్ వీళ్ళకి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళిద్దరూ 10% కలుపుతాడు మిగిలినంతా 90% డాల్డా ప్లస్ పామాలిన్ ఇవి రెండు కలిపేసి పబ్లిక్కి నెయ్యి రూపంలో అమ్ముతాడనమాట పబ్లిక్ అందరు తెలిసిన వాళ్ళకి ఇది నెయ్యి అనుకుని కొంటారనమాట ఇతని దగ్గర 1875 లీటర్లకు సంబంధించినటువంటి 125 టిన్స్ ఒక్కొక్కటి 15 లీటర్లు అడల్టరేటెడ్ ఘీ అన్నమాట దీని సీజ్ చేయడం జరిగింది సచిన్ అగర్వాల్ అతని తమ్ముడు రాహుల్ అగర్వాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు పరారీలో ఉన్న సంజయ్ అగర్వాల్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది బియలట్లో షార్ట్ బ్రేక్ తీసుకుంది।